హిందూ దేవాలయంపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు అంకాల్ రెడ్డి ఇంటి వద్ద బీజేపీ జనసేన నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం తెలిపిన నాయకులు అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి వారి రథం అగ్నికి ఆహుతి కావడంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హిందూ దేవాలయాల పైన జరుగుతున్నటువంటి దాడులు నిరసనగా 10 గంటల నుంచి 11 వరకు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అంతర్వేది రథం కాల్చిన సంఘటనలో పోలీసులు చెప్తున్నటువంటి విషయాన్ని వింటే నవ్వు వస్తూ ఉంది. చేనేత కోసం నిప్పు పెట్టారనేటువంటి అది రాత్రి 12 గంటలకు నిప్పు పెట్టారని ఇది చెప్పడానికి పోలీసులకు సిగ్గుగా లేదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అనేక సంఘటనలు ఈ రాష్ట్రంలో ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగాయి. నెల్లూరులో రథం కాల్చడం జరిగింది, విజయవాడలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం కూల్చడం జరిగింది. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి సంఘటనలకు ఏమాత్రము స్పందించకుండా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ కాదు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ ఐక్యమై ఈ సంఘటనలను ఖండిస్తూ వచ్చే రోజులలో హిందువులపైన ఎలాంటి హిందువులపైన హిందూ దేవాలయాలపైన దాడి జరిగినా కూడా ఉపేక్షించమని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. సోము వీర్రాజు గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ తాడిపత్రి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ జిల్లా అధ్యక్షులు జంగంరెడ్డి అంకాల్ రెడ్డి గారు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రంగనాథ రెడ్డి గారు, అలాగే జాతీయ చేనేత స్టేట్ కౌన్సిల్ మెంబర్ సింగరి లక్ష్మీనారాయణ గారు, అలాగే మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు హిందూ దేవాలయాలపై జరిగాయి.